నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించే సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో విద్యార్థులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యలను పరిష్కారం కావడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 87, పోస్ట్ మెట్రిక్ హాస్టల్లు 23 ఉండగా అందులో మొత్తం 7,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 21 ఉన్నాయి, అందులో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 38 హాస్టల్స్ ఉన్నాయి, అందులో దాదాపు 3,000 మంది విద్యార్థులు. నల్గొండ జిల్లాలో 61 హాస్టల్స్ ఉంటే అందులో 4,500 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మెస్ ఛార్జీల కింద 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు 900 ఇస్తున్నారు. 9 నుంచి 10వ తరగతి వరకు 1,050 రూపాయలు, ఇంటర్ ఆపై చదువులు చదువుకునే విద్యార్థుల కోసం 1,500 మెస్ ఛార్జీలు అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్ 39, ఎస్టీ హాస్టల్ 18, 24 బీసీ హాస్టల్ ఉన్నాయి. మేజార్టీ హాస్టళ్లకు ఈరోజు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కనీస మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కనీసం బాత్రూమ్ వసతి కూడా లేదు ఇక్కడ విద్యార్థులకు. కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఏ రూమ్ కూడా, ఒక కిటికీ ఉన్న రూమ్ లేదు, ఒక విండో ఉన్న రూమ్ లేదు, ఒక డోర్ ఉన్న రూమ్ లేదు. ఫ్యాన్ ఉంటే లైట్ లేదు, లైట్ ఉంటే ఫ్యాన్ లేని రూమ్లు చాలా రూమ్లు ఉన్నాయి. అలాగే కనీసం విద్యార్థులకు పండుకోవడానికి కూడా కనీసం సౌకర్యం లేదు రూమ్లో. పిల్లల హాస్టల్ వసతి మంచిగా ఉండాలి, వార్డెన్స్ అందరూ మంచిగా ఉండాలి. ఈ హాస్టల్ వసతి కూడా ఫెసిలిటీ మంచిగా లేదు, బాత్రూమ్స్ దూరంగా ఉన్నాయి. అందువల్ల బాబు ఈరోజు అకస్మాత్తుగా చనిపోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క హాస్టల్కైనా సరే వార్డెన్స్ ఉండాలి, హాస్టల్ వసతి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు 60% అద్దె భవనాల్లో ఉన్నాయి. ఎస్సీ బాలుర హాస్టల్ కు కిటికీలు తలుపులు లేక విద్యార్థులు బస్తాల్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మునుగోడు వసతి గృహం పూర్తిగా పెచ్చులూడిపోతూ శిథిలావస్థకు చేరింది. అదే విధంగా గేట్ అయినా, అటు బాత్రూమ్స్ అయినా, టాయిలెట్స్ అయినా, ఇక్కడ డోర్స్ అయినా, లైటింగ్ కూడా ఏమి ఇక్కడ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వార్డెన్ కూడా రాకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఫుడ్ విషయంలో అయినా, బెడ్ విషయంలో అయినా ఎలాంటి లేకుండా చాలా దౌర్గమైన స్థితిలో ఇక్కడ హాస్టల్ ఉన్నది. కాబట్టి రోజుల తరబడి విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోతున్నప్పుడు ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా స్పందిస్తుంది తప్ప వీటి ప్రక్షాళన చేయడం కానీ లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ జరగట్లేదు. మెను ప్రకారం భోజనాలు ఎక్కడ కూడా పెట్టడం లేదు. వీటిపైన కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మేము కోరుతూ. భువనగిరి జిల్లాలో ఎస్సీ బాలుర హాస్టల్లో గదులకు ఉన్న తలుపులు విరిగిపోయాయి. సూర్యాపేట ఎస్సీ బాలుర హాస్టల్లో మరుగుదొడ్లు కంపు కొడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ఆత్మకూరు వసతి గృహం అడవిని తలపించేలా ఉంది. పాములు తిరిగే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హాస్టల్స్ లోని విద్యార్థుల పరిస్థితి అర్థం చేసుకుని కొత్త ప్రభుత్వమైనా కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు స్టూడెంట్స్. స్థానికంగా ఉండట్లేదంటే ఒక్కొక్క వార్డెన్ కి 2-3 హాస్టల్స్ అవుతున్నాయండి ఇన్ఛార్జీలు. మనకి 38 హాస్టల్స్కి 38 మంది హెచ్డబ్ల్యూస్ ఉండాలి, దానికి 23 ఉన్నారు. 24 అతను ఈ జూన్ మన రిటైర్డ్ అయిపోయాడు. 23 వెళ్ళటానికి ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో దగ్గరికి పర్యవేక్షణ లోపం అయితే ఉంటుంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచింది. అందరికీ ఒకే రకమైన బడ్జెట్ అంటే కుదరదనే ఉద్దేశంతో 3 రకాల మెస్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయినా వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సరైన పౌష్టికాహారం అందించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులను మందలించిన సందర్భాలు ఉన్నాయి. మెను ప్రకారం భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థులను వార్డెన్లు వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శలున్నాయి. వార్డెన్ అనేవారు అందుబాటులో ఉండరు, లేకపోవటం వలన ఇవి జరిగింది అనేది ఆలోచన. హాస్టల్ పరిసర ప్రాంతాలంటే అంత ఏం మంచిగా లేదు. అది అంత బాత్రూమ్స్ లాట్రిన్స్ దగ్గర అంతా క్లీన్గా లేకపోవటం వలన రెగ్యులర్గా వార్డెన్ ఉంటే అవన్నీ సమస్యలు ఉండకపోతాయి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ అనేది బాగానే కల్పిస్తున్నది, కానీ అక్కడున్న వార్డెన్ కరెక్ట్గా ఉండాలి, వార్డెన్ అయిన వాడు కరెక్ట్ గా ఉండాలనేది మా ఆలోచన. జిల్లా అధికారులు జోక్యం చేసుకుంటే తప్ప విద్యార్థుల పౌష్టికాహారం అందించడంలో మార్పు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఇదిలా ఉంటే కొంతమంది వార్డెన్లు తమ స్థానం నుంచి బదిలీ అయ్యి ఇప్పటికి వారం రోజులు గడిచినా బదిలీపై వచ్చిన వార్డెన్ కి ఛార్జ్ ఇవ్వడానికి ససేమీరా అని ఒప్పుకోవడం లేదు.